ఒక కుటుంబానికి వడ్డీ కట్టలేని మీరు, ఉద్యోగ జీతాలు ఇవ్వలేని మీరు, పెర్మనెంట్ చేయలేని మీరు, అంగన్వాడీని, హోమ్ గార్డుల్ని, టీచర్స్ని, కాంట్రాక్ట్ టీచర్స్ని, ఎంప్లాయీస్ని, అరే మీరేం, మీకేమర్థం అవుతుంది? లక్షల కోట్లు నేను తేలేదా? లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీలు పెట్టడానికి నేను కారకుండా కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా? 100 సార్లు చెప్పినా మీరు ఇంకా 2 పార్టీలతోనే ఉన్నారు అంటే మీకు ఎంత బుద్ధి లేదో. ఒరే యువతి యువకులారా, రండి. మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడట, ఆర్ఎస్ఎస్ తరపు జై భారత్ పార్టీ అని. ఈ పనికి మాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి. ఆర్ఎస్ఎస్ బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్, బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. తమ్ముడికి చెప్పాను, జేడీ లక్ష్మణ్ చాలా మంచి మనిషి, నన్ను 1000 కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీంతో ఉంటుండగా. అవసరం లేదు తమ్ముడు, 1000 కోట్ల రూపాయలు అవసరం లేదు. నేను అలాగైతే నేను పార్టీ పెడతాను. ఎవరు 1000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా? ఆ పార్టీలో కలవడమా? ఓట్లు పడతాయా? లోక్సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా? జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనడా? 100 రెట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు. అలాంటి ఆయనే పార్టీ పెట్టి 2900 పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి షర్మిల లాంటిదే 120,000 కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో ఒక్క క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారే. బీజేపీ సహకారంతో, మోదీ సహకారంతో 100,000 కోట్లు ఖర్చు పెట్టి మోదీ, పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేసి ఎన్నోట్లు పడ్డాయి. భద్రాచలంలో, కొత్తగూడెంలో 1982 ఓట్లు. మాకు టికెట్లు ఇవ్వలేదు, క్యాండిడేట్లు రిఫ్యూజ్ చేశారు. అయినప్పటికీ ఆసిఫాబాద్లో మేము ఒక క్యాండిడేట్ని పెట్టాం. నాయకుడిని గూగుల్ చేసి చూసుకోండి ప్రదేశాలు. నేను వెళ్ళలేదు, ఆయన పేరు ఎవరికి తెలీదు. 2,522 ఓట్లు వచ్చాయి. 100 రెట్లు బెటర్ అని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీ రుజువైపోయింది తెలంగాణలో. రండి ఆంధ్రప్రదేశ్ తెలివైన ప్రజలారా, ఈ 2 పార్టీని బుద్ధి చెప్పుదామంటే 7569441275 మీరు కంటెస్ట్ చేయండి. 10,000 మంది యూత్తో నేను మీటింగ్ పెడతాను. ఆ 10,000 మంది యూత్ ప్రతి గ్రామంలో 180 గ్రామాలు ఉంటాయి ఒక నియోజకవర్గానికి. గ్రామ కోఆర్డినేటర్లు పెట్టి, బూత్ కమిటీ లీడర్లు పెట్టి కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్లో చిత్తుగా బీజేపీని, కాంగ్రెస్ని ఓడించాడు. ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీని, టీడీపీని చిత్తుగా ఓడిద్దాం, రక్షించుకుందాం, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. హరిరామ జోగే లాంటి పెద్దల మాటలు మనం విందాం, వారిని గౌరవిద్దాం. దాదాపు 90 సంవత్సరాలు వచ్చి హోమ్ మినిస్టర్గా చేశాడు, మినిస్టర్గా చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. అంత పెద్ద ఆయన కన్నీరు, 27-30% కాపులు కన్నీరు. నువ్వు మరలా తీసుకెళ్ళే లోకేష్కి, చంద్రబాబుకి మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయాడు తెలంగాణలో. మాదిగలు ఓటేశారా మోదీకి? గెలిపించారా? 50 సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు. నేనన్నా 5 నుంచి 10 సీట్లు రావడమే కష్టం అని, బొట్టాబొట్టిగా 8 సీట్లు వచ్చాయి. ఎవడింటాడు మందకృష్ణ మాదిగ మాటలు? పవన్ కళ్యాణ్కి 1% ఓట్లు లేదని తెలంగాణలో తేలిపోలేదా? 2 లక్షల ఓట్లు పడితే కొత్తగూడెంలో 2,000 ఓట్లు రాలేదంటే అర్థమేంటి? 1 ఓటే ప్రజలు మనతో ఉన్నారు. ఎందుకు? మనం అమ్ముడుపోలేదు, నీతి నిజాయితీగా ఉన్నాం, కన్నీరు తొడగలం, ఉచిత విద్య వైద్యం ఇవ్వగలం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలం.
విషయం. కష్టపడతారా? ఒక్కొక్కరు 100 మంది 1000 మందికి చెప్పండి, 100 రోజులు టైం ఉంది, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. బీసీఎస్సీ ఎస్టీలందరూ ఏకం కండి. లేదా అలా ఊడిపోయారని వాళ్ళతో పాటు మీరు స్టీల్ ప్లాంట్ పోతే ఎవరికి నష్టం? 2 లక్షల కుటుంబాలు, 26 మంది అందులో 4 అవుడిపోయారట, వాళ్ళకి కాదు కదా, వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయి. అందుకనే చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు, కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీలు, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలు 5 రోజుల్లో ఈ జిండాల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆ బట్ని కానీ సస్పెండ్ చేయకపోతే సీఎండీని ఎక్కడ ధర్నా చేద్దామో చెప్పండి. లేదు మేము అమ్ముడుపోయాం, మేము ధర్నాలు చెయ్యం, మాకు మోదీ అంటే భయం అంటే ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.